మన మానవాళి అంత గర్వించదగ్గ రోజు, అదిగో ఇక్కడ నిప్పులు గక్కుతూ ఆకాశంలోకి దూసుకువెళ్లడానికి రెడీగా ఉన్న ఈ రాకెట్ లో జేమ్స్ వెబ్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అని 20 సంవత్సరాలు కష్టపడి $10 బిలియన్ ఖర్చు పెట్టి 10,000 మంది అమెరికా, యూరోప్, కెనడా వాళ్ళంతా కలిసి దీన్ని నిర్మించారు. అసలు ఈ రాకెట్ ఆకాశంలోకి ఎందుకు వెళ్తా ఉంది, ఏం కనుక్కుంటుంది, ఏముంది దీంట్లో, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. ప్రస్తుతానికి ఈ రాకెట్ సౌత్ అమెరికాలో, అంటే నార్త్ అమెరికా పైన ఉంది, సౌత్ అమెరికా కింద ఉంది. ఆ బ్రెజిల్ దేశానికి పైన ఉన్న ఫ్రెంచ్ గయానా అనే స్థలం నుంచి ఈ 6,500 కేజీల టెలిస్కోప్ ఈ రాకెట్ పైకి తీసుకుని వెళ్తాంది. దీనికి 3 రాకెట్లు ఉన్నాయి. ఫస్ట్ 2 రాకెట్లేమో 2 నిమిషాల్లో సముద్రంలో పడిపోతాయి కిందికి, ఇంకా పడలేదు, ఇంకా పైకి వెళ్తా ఉంది. మేఘాలన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వర్చువల్ వ్యూ చూపిస్తారు. దానికి మనము భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి ఇంత బరువైన దాన్ని తీసుకెళ్లాలంటే చాలా రాకెట్లు కావాలి, పెద్ద పెద్ద రాకెట్లు కావాలి. ఈ రాకెట్లు అమెరికా నుంచి లాంచ్ చేయడానికి లేదు కాబట్టి ఇది ఫ్రెంచ్ గయానా అని సౌత్ అమెరికా నుంచి లాంచ్ చేస్తున్నారు. అసలు ఈ రాకెట్ లో ఈ టెలిస్కోప్ ఉండేదంతా పైన స్థలంలోనే ఉందన్నమాట. పైన ఉండే ఇట్లా కోన్ మాదిరి ఉంది కదా, దాంట్లో మాత్రం చిన్నగా ఉంది. ఈ కింద ఉండే పెద్దదంతా కూడా రాకెట్ అనమాట, ఫ్యూయల్. ఈ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి ఆ బరువుని తీసుకెళ్లడానికి ఇంత బరువు మోసుకొని వెళ్ళాలి. దీనికి మొత్తం 3 రాకెట్లు ఉన్నాయి. సైడ్ లో మీరు చూసే ఆ చిన్న 2 రాకెట్లు, తర్వాత ఈ మధ్యలో పెద్దగా ఉండేది ఒక రాకెట్, ఇవన్నీ కూడా ఊడిపోతాయి అనమాట. లాస్ట్ కి ఆ పైన ఉండే టెలిస్కోప్ ఒక్కటే ఆకాశంలోకి దూసుకొని వెళ్తుంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటే అసలు పేరు వినని వాళ్ళు ఉండరు. ఆ టెలిస్కోప్ 30 సంవత్సరాల క్రితము పైకి వెళ్ళింది ఆకాశంలోకి, కాకపోతే అది కేవలము 550 కిలోమీటర్ల పైన భూమికి మాత్రమే చుట్టూ తిరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా ఇంకా తిరుగుతూ ఉంది. ఆ టెలిస్కోప్ చాలా ఫోటోలు తీసి మనకి దూరంగా ఉండే నక్షత్రాలు, వాటి చుట్టూ ఉండే గ్రహాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి చాలా ఐడియా వచ్చింది మన ప్రపంచము, మన యూనివర్స్ మీద అంతా కూడా. అదిగో మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టు ఈ 2 రాకెట్లు ఫస్ట్ సైడ్ లో ఉండే రాకెట్లు పడిపోయినాయి 2 నిమిషాలకి. ఇంకా తర్వాత ఈ పెద్ద రాకెట్ దాన్ని పైకి తీసుకెళ్తా ఉంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏంటంటే భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులోనే చుట్టూ తిరుగుతా ఉంది భూమి చుట్టూ. కాకపోతే ఈ రాకెట్ ఏంటంటే ఇది చాలా దూరము, 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరము భూమి నుంచి చంద్రుడిని దాటి, అంతకంటే 3 వంతుల దూరం దాటి వెళ్తుంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ మన భూమికి దగ్గరే ఉంది కాబట్టి 4 సార్లు వెళ్ళి మనుషులు ఉన్న రాకెట్లలో వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అంతా ఫిక్స్ చేసినారు. కాకపోతే ఈ రాకెట్ ఏంటంటే 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరం వెళ్తుంది కాబట్టి ఇంకా దీనికి మనుషులు ఎవరు వెళ్ళి ఫిక్స్ చేయడానికి ఉండదు, ఏమన్నా అయితే ఫైసలే. ఇంకా ఈ కొత్త టెలిస్కోప్ ఏంటంటే భూమి చుట్టూ తిరగదు, భూమి నుంచి చంద్రుడిని దాటి అంతకంటే 3 వంతుల దూరం వెళ్ళి సూర్యుని చుట్టూ భూమితో పాటు తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే భూమి మాదిరిగా సంవత్సరానికి ఒకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇదిగో ఇప్పుడు మీరు చూసినట్టు ఈ పైన టెలిస్కోప్ పైన ఉండే మూతలు ఊడిపోయినాయి ఫస్ట్, ఇంకా కింద రాకెట్ అట్లే ఉంది. సో ఇప్పుడు మీరందరూ ఆ రాకెట్ పైన ఉండే టెలిస్కోప్ ను చూడగలరు. టెలిస్కోప్ ఏమో పైన చిన్నగా ఇంతే ఉంటుంది. ఈ టెలిస్కోప్ ఎంత పెద్దదంటే హబుల్ స్పేస్ టెలిస్కోప్ 30 సంవత్సరాల క్రితం పంపించింది ఏంటంటే 8 అడుగులు ఎత్తు, అంటే అమితాబ్ బచ్చన్ కంటే ఒక 2 అడుగులు ఎత్తు అనుకోండి. కానీ ఈ టెలిస్కోప్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ అంత 3 వంతులు ఎత్తు అనమాట. 3 అమితాబ్ బచ్చన్లు ఒకదానిపైన ఒకటి పెడితే ఎంత ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది ఈ టెలిస్కోప్ మిర్రర్, అంటే అద్దము. అదిగో అక్కడ కెమెరా నుంచి డైరెక్ట్ గా వ్యూ చూపిస్తున్నారు ఆ రాకెట్ పైన అతుక్కోనున్న ఆ టెలిస్కోప్ ని, అంతా కవర్లలో అంతా ముడుచుకొని ఉందన్నమాట. ఇదంతా కూడా చిన్నగా తెరుచుకుంటుంది సన్ షీల్డ్, ఎందుకంటే ఇది మనము రాత్రిలో మాత్రమే చుక్కలను చూసినట్టు ఇది కూడా ఏంటంటే దీనికి రాత్రి మాదిరిగా ఉండాలి, చల్లగా ఉండాలి కాబట్టి ఏంటంటే ఒక 10 టెన్నిస్ కోర్ట్ సైజ్ అంతా వెనకల పెద్ద షీల్డ్ ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత ఈ టెలిస్కోప్ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంటే సుమారుగా 100% పవర్ఫుల్ అనమాట. దానికంటే కూడా ఈ టెలిస్కోప్ మొత్తము 18 అద్దాలు ఉన్నాయి. ఈ అద్దాలన్నీ కూడా ఆ షేప్లో కలిసి ఒక పెద్ద అద్దంగా పనిచేస్తుంది. 12 ఏమో బయట పక్కన ఉండే అద్దాలు, 6 ఏమో లోపల పక్కన ఉండే అద్దాలు, ఇవన్నీ కూడా గోల్డ్ కలర్తో పూత వేయబడింది. ఈ అద్దాలని బంగారుతో పూత పోశారు, ఎందుకంటే బంగారు తుప్పు పట్టడం కానీ మన ఐరన్ మాదిరిగా కాదు కాబట్టి బంగారు పూత వేసి దాని పైన మళ్ళా గట్టిగా ఉండడానికని గ్లాస్ పూత కూడా ఉంది దానిపైన. అసలు ఈ టెలిస్కోపులు ఆకాశంలోకి ఎందుకు పంపాలి, కింద భూమి నుంచే చూడొచ్చు కదా అంటే మనకేంటంటే భూమికి చుట్టూ వాతావరణం ఉంటుంది అనమాట. ఆ వాతావరణం అంతా బ్లాక్ చేసేస్తుంది వేరే రేస్ ని, అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్, ఎక్స్ రేస్. మన స్కిన్ అంతా బర్న్ కాకుండా మనం బీచ్ లో అట్లా కూర్చుంటే ఒళ్ళు కాలిపోతుంది కదా, సన్ బర్న్ కాకుండా పూసుకుంటాం కదా. కాబట్టి ఆ రేస్ అన్నిటినీ భూమి పైన ఉండే వాతావరణము బ్లాక్ చేసేస్తుంది. అది మనకు మంచిది అనమాట. యాక్చువల్గా హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏంటంటే వెలుగు మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి, అంటే మన కళ్ళతో ఏ వెలుగును అయితే చూస్తామో ఇన్ఫ్రారెడ్ రేస్ని మనం చూడలేము కళ్ళతో. కాబట్టి హబుల్ స్పేస్ టెలిస్కోప్ కూడా ఇప్పుడు మనం కింద నుంచి ఇక్కడ నుంచి చూస్తే
ఇక్కడ టెలిస్కోప్ నుంచి చూస్తే ఈ వాతావరణం అంతా కూడా మన లైట్ని అంతా కూడా డిస్టార్ట్ చేస్తుంది కాబట్టి మనము వాతావరణానికి పైకి వెళ్ళి చూస్తే చాలా క్లియర్గా పిక్చర్లు అంతా కనిపిస్తాయి. వేరే నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, ఇవన్నీ కూడా చాలా మనం అసలు ఈ యూనివర్స్ అంతా ఎలా ఫామ్ అయింది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ జేమ్స్ వెబ్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోపు 3 రోజుల్లో చంద్రుని దాటి వెళ్ళిపోతుంది, కానీ తర్వాత 30 రోజులు పడుతుంది చంద్రుని దాటి అంతకంటే 3 అంతలు దూరం పోయి దాని ఫైనల్ లొకేషన్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడికి పోవడానికి అసలు అంత దూరం ఎందుకు పోవాలి, దగ్గరలోనే తిరగచ్చు కదా అంటే మనకి దగ్గరగా ఉంటే ఫ్యూయల్ అంతా కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. రాకెట్కి పనిచేయాలంటే అక్కడ కూడా పనిచేయాలంటే తిరగాలంటే దాని డైరెక్షన్ మార్చాలన్నా మనకి ఫోటోలు రావాలన్నా వీటన్నిటి కూడా ఎనర్జీ కావాలి, కాబట్టి దీనికి ఇంధనం ఉంటుంది. ఆ ఇంధనం అయిపోతే ఇంకా ఇది పనిచేయదన్నమాట. ఇది సుమారుగా 5 నుంచి 10 సంవత్సరాలు పనిచేసేటట్టు దీన్ని డిజైన్ చేసినారు. కాబట్టి ఇది L2 లగ్రాజ్ పాయింట్ అని ఒక పాయింట్ ఉందన్నమాట. భూమిని దాటిన తర్వాత, చంద్రుని దాటి 3 అంతలు దూరం పోయిన తర్వాత అక్కడేందంటే చాలా తక్కువ ఎనర్జీతోనే ఊరికే తిరుగుతూ ఉండొచ్చు అనమాట, ఎక్కువ ఫ్యూయల్ అవసరం లేదు. నిజానికి అయితే L4 L5లో అయితే అవి పార్కింగ్ ప్లేసెస్ మాదిరిగా అనమాట. మనం ఏదన్నా మన కార్ తీసుకుపోయి అక్కడ పార్క్ చేసినాం అనుకోండి, అక్కడే తిరుగుతూనే ఉంటుంది అనమాట, దానికి ఏం ఎనర్జీ అవసరం లేదు. భూమికి సూర్యునికి మధ్యలో ఉన్న గ్రావిటేషనల్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి L4 L5లో ఏంటంటే మనం కార్ పెడితే అట్లే ఉంటుంది, అసలు ఏమీ దానికి ఫ్యూయలే అవసరం లేదు. L1 L2 L3లో ఎక్కడ పెట్టినా కూడా చిన్నగా కిందికి పడతా వస్తాయన్నమాట. మనం అదే ప్లేస్లో ఉండాలంటే ఫ్యూయల్ కావాలి. అలాంటప్పుడు L4 L5లో పెట్టకుండా L2లో ఎందుకు పెట్టినారు, అక్కడ పడిపోతుంది కదా అంటే, ఇది టెలిస్కోప్ కాబట్టి సూర్యునికి సోలార్ అరేస్ అంతా ఇటుపక్కకి ఫేస్ అవుతుంటాయి, టెలిస్కోప్ ఏమో అటుపక్క డార్క్ లెగ్ చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ భూమికి దానికి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి L2ని సెలెక్ట్ చేసినారు. కాబట్టి L2లో ఉన్నప్పుడు డెఫినెట్గా రాకెట్కి ఇంధనం కావాలి. కాబట్టి కేవలం ఈ టెలిస్కోప్ 5 నుంచి 10 సంవత్సరాల వరకే పనిచేస్తుంది. 30 రోజుల్లోనే దాని స్థలానికి చేరినా కూడా ఇది పనిచేయడం మొదలు పెట్టేది 6 నెలలు అవుతుంది. ఎందుకంటే మొదటి 2, 3, 4 నెలల్లో అసలు ఇవన్నీ కూడా వీటి అవయవాలన్నీ కూడా చాలా ఇంజన్లు, చాలా మోటార్లు, చాలా కథలు ఉన్నాయి. దీని వెనక పక్క నుండే ఆ పెద్ద షీల్డ్ అంతా ఓపెన్ కావాలి, అది సుమారుగా 10 కోర్ట్ అంత సైజు ఉంటుంది. తర్వాత ఈ అద్దాలు ఇవన్నీ కూడా మూసుకొని ఉన్నాయి. తర్వాత వీటికి రకరకాల డివైజ్లు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలి, చూడాలి, వాటన్నిటి టెస్టింగ్ అంతా కూడా చేయాలి. అదంతా కూడా కింద గ్రౌండ్ స్టేషన్ నుంచి మొత్తం చేస్తూ ఉంటారు అన్ని టెస్ట్ చేసి కరెక్ట్గా. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ 3 రాకెట్ కూడా విడిపోయింది. సో మొత్తం కింద ఉండే బరువు అంతా కూడా పడిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత చిన్నగా ఉందో రాకెట్. అసలు ఓన్లీ చిన్న రాకెట్ ఉంది దీన్ని ఇంకా ముందుకి దీని ఫైనల్ ప్లేస్కి తీసుకెళ్ళడానికి. ఈ పైన ఉండేది మాత్రమే, ఈ గోల్డ్ కలర్లో ఈ కనపడేది మాత్రమే అసలు మనకి టెలిస్కోప్ అంటే. సో ఇంత చిన్న టెలిస్కోప్ తీసుకోవడానికి ఇంత పెద్ద రాకెట్లన్నీ కూడా కావాలి. కాకపోతే పైకి పోయిన తర్వాత మనకి ఈ చిన్న రాకెట్ చాలు, ఎందుకంటే పెద్దగా ఎనర్జీ అవసరం లేదు, పైన గ్రావిటీ అంతా కూడా తక్కువ ఉంటుంది కాబట్టి పైన దూసుకెళ్తుంది. పైన స్పేస్లో ఊరికే ఒక రాయి ఇట్లా ఇసిరేస్తే అది పోతానే ఉంటుంది అనమాట. కాబట్టి పైన దీన్ని కంట్రోల్ చేయడానికి, డైరెక్షన్ మార్చడానికి దీని అంతటి కూడా ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు. ఈ చిన్న రాకెట్తోనే ఇంకా నెక్స్ట్ 30 రోజులు చంద్రుడిని దాటి 3 అంతల దూరం వెళ్తుంది. చివరి 5-6 నెలల్లో ఏం చేస్తుందంటే దీన్ని ట్రైనింగ్ చేస్తారనమాట, ఎట్లా చూడాలి ఒక చుక్కని ఫోటో ఎట్ట తీయాలని. ఏంటంటే పైన స్పేస్లో డైరెక్షన్స్ లేవుగా, ఏంటంటే మనం కనబడే చుక్కలను బట్టి ఓకే ఆ చుక్కని పాయింట్ చేయాలంటే ఈ రెఫరెన్స్ చుక్కలు ఇవి ఇవన్నీ కూడా దానికి ట్రైనింగ్ చేస్తారనమాట. దేనైనా ఫోటో తీయాలంటే ఏంటంటే ఇది తిరుగుతూ ఉంటుంది చాలా ఫాస్ట్గా, తిరుగుతూ కూడా ఒకటే చుక్కను చూస్తూ ఉండాలన్నమాట దాని ఫోటో తీయాలంటే చాలాసేపు, ఎందుకంటే దాని నుంచి వచ్చే ఇన్ఫ్రారెడ్ రేస్ అంతా తీసుకుని అది ప్రాసెస్ చేసి పిక్చర్ క్రియేట్ చేస్తుంది. 20 సంవత్సరాలు ఇది తయారు చేయడానికి $10,000 $10 బిలియన్ ఖర్చు పెట్టి చేస్తే ఇది దాని స్థలానికి వెళ్ళి పని చేయడం స్టార్ట్ చేయడానికి 6 నెలలు పడుతుంది. మనకి హబుల్ స్పేస్ టెలిస్కోప్ గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, కానీ దీన్ని 5 నుంచి 10 సంవత్సరాలు అన్నీ చెప్పారు. కానీ తర్వాత దీని లైఫ్ కూడా ఎక్స్టెన్షన్ ఉండొచ్చు, పనిచేస్తే దాన్ని వాడుతూనే ఉంటారు. ఇదేంటంటే చాలా పవర్ఫుల్ టెలిస్కోప్ కాబట్టి ఇంకా దూరంగా ఉండేది మనకు బిగ్ బ్యాంగ్ తర్వాత, అప్పుడు ఉన్న సిగ్నల్ కూడా ఇప్పుడు వస్తుందన్నమాట మనకి. దాని ద్వారా అసలు కొత్తగా ఫస్ట్లో ఫామ్ అయిన గ్యాలక్సీస్, ప్లానెట్స్, స్టార్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఫామ్ అవుతాయి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు వరకు మనకున్న టెలిస్కోపు ఈ సైన్స్ ద్వారా అంతా కూడా చాలామంది మన ముందున్నే శాస్త్రవేత్తలు వాళ్ళ జీవితాలనంతా అర్పించి మనకి ఉన్న టెక్నాలజీని ఇదంతా డెవలప్ చేసిన దాని ద్వారా మనకి వాళ్ళు స్టడీ చేసిన దాన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే బిగ్ బ్యాంగ్ తర్వాత ఈ యూనివర్స్ అంతా కూడా 13.8 బిలియన్ సంవత్సరాల క్రితము ఎక్స్ప్లోడ్ అయింది. ఎక్స్ప్లోడ్ అయ్యి ఆ గ్యాసెస్ అంతా కూడా చిన్నగా క్లౌడ్స్ మాదిరిగా ఫామ్ అయిపోయి తర్వాత నక్షత్రాల మాదిరిగా, అంటే మన సూర్యుడు వచ్చి ఒక నక్షత్రం అన్నమాట, నక్షత్రాల మాదిరిగా ఫామ్ అయ్యి
దాంట్లో మన అటామిక్ బాంబు మాదిరిగా దాంట్లో ఫ్యూజన్ ప్రాసెస్ అంతా మొదలయ్యి అదొక పెద్ద బర్నింగ్ స్టార్ మాదిరి ఫామ్ అవుతుంది ఫస్ట్. దాని తర్వాత దాని చుట్టూ కూడా ఉన్న గ్యాస్ అంతా కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ గ్యాస్ ఏమవుతుందంటే చిన్న గ్రహాల మాదిరిగా ఫామ్ అవుతాయన్నమాట. అలాగనే మన భూమి, మన సోలార్ సిస్టంలో ఉన్న 8 గ్రహాలు, 9వది ప్లూటోని తీసేసినారు లిస్టులో నుంచి. సో ఈ గ్రహాలన్నీ కూడా ఫామ్ అవుతాయన్నమాట. ఆ విధంగా మన భూమి కూడా 4.6 బిలియన్ సంవత్సరాల క్రితము ఫామ్ అయిందని రాళ్లను బట్టి, రకరకాల టెస్ట్లను బట్టి తేలింది. ఇప్పుడు మనుషులు అంటే మనము చూస్తేనే వయసు చెప్తాము, ఓకే వీడు చిన్నపిల్లాడు, వీనికి 4 సంవత్సరాలు ఉండొచ్చు, ఈయన పెద్ద, ఆయన యంగ్గా ఉన్నాడు, వీనికి ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు, ఈయన ముసలిగా ఉన్నాడు, ఈయనకి ఒక 50 సంవత్సరాలు ఉన్నట్టు అని చెప్తాము. కానీ భూమి 8 సంవత్సరాలు అంటే ఎలా కనుక్కుంటారంటే, ఇప్పుడు చెట్లను కనుక్కో, చెట్ల వయసు కనుక్కోవాలనుకోండి, దాంట్లో ఉన్న రింగ్స్ చూసి కౌంట్ చేసి మనము చెప్పొచ్చు అనమాట, ఓకే ఈ చెట్టు 8 సంవత్సరాలు, ఎందుకంటే ఒక్కొక్క రింగ్ ఒక సంవత్సరంలో ఫామ్ అవుతుందని తెలుసు. అలాగనే మనము ఈ డికే ప్రాసెస్ అని ఉంటుందన్నమాట. పేరెంట్ ఎలిమెంట్, చైల్డ్ ఎలిమెంట్స్, డాటర్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్, ఒక్కొక్క కెమికల్ ఎలిమెంట్ 8 సంవత్సరాల్లో పేరెంట్ నుంచి డాటర్స్గా సుగమవుతాయి అనేది మనకు తెలుసు అనమాట. మనం పీరియాడిక్ టేబుల్లో చూసినట్లయితే రకరకాల ఎలిమెంట్స్ రకరకాల వయసులో, అంటే కొన్ని 10 సంవత్సరాలకి, కొన్ని 100 సంవత్సరాలకి, కొన్ని 1000 సంవత్సరాలకి, అవి ఏంటంటే ఆ పేరెంట్ ఐటమ్స్ ఇన్ని డాటర్ ఐటమ్స్గా మారుతాయన్నమాట. దాన్ని బట్టి మనము దాంట్లో ఎన్ని పేరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని డాటర్ ఐటమ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మనం ఒక రాయిని తీసుకొని దాని వయసు చెప్పచ్చు అనమాట. ఆ విధంగా మనము మన భూమి వయసుని, చంద్రుని వయసుని, మన యూనివర్స్లో ఇంకా మార్స్, మిగతా ప్లానెట్స్ వయసునంతా కూడా కనుక్కున్నారు. ఈ టెలిస్కోపులన్నీ కూడా ఏంటంటే బ్యాక్ టు ద ఫ్యూచర్ మాదిరిగా అనమాట. ఏంటంటే మనము ఇంత ముందు జరిగిన విషయాల్ని ఇప్పుడు చూడొచ్చు. చాలా మిస్టరీగా ఉంటుంది. ఎలా అంటే, ఉదాహరణకి మన సూర్యుడి నుంచి మనకి వెలుగు రావడానికి 9 నిమిషాలు పడుతుంది అనమాట అప్రాక్సిమేట్ గా. అంటే 9 నిమిషాల క్రితము అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఆ పార్టికల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వెలుగు రావడానికి 9 నిమిషాలు పడుతుంది అనమాట. ఉదాహరణకి ఎవరినైనా మనము సూర్యుని మీద లైట్ ఎయిరా అన్నాం అనుకోండి, వాడు లైట్ వేసినా సార్ అంటాడు, మనకేమో ఇంకా డార్కే ఉంటుంది. ఎందుకంటే 9 నిమిషాల తర్వాత కానీ మనకి లైట్ వేసినట్టు తెలియదు అనమాట అసలు. ఎందుకంటే ఆ లైట్ అంత స్పీడ్తో రావడానికి 9 నిమిషాలు పడుతుంది సూర్యుడి నుంచి భూమికి రావడానికి. అంటే ఏమని, మనం 9 నిమిషాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు చూస్తున్నామని అర్థము. ఇదే సూర్యరశ్మి ఆ నెప్ట్యూన్కి చేరడానికి సుమారుగా 4 గంటలు పడుతుంది. అంటే ఎవరైనా రే లైట్ అయ్యరా అని నెప్ట్యూన్ మీద ఉండి సూర్యునికి చెప్తే, సూర్యుడి దగ్గర టపక్కని లైట్ ఆన్ చేసినారనుకోండి, ఆన్ చేస్తే మనము నెప్ట్యూన్ మీద కూర్చొని ఉంటే 4 గంటల తర్వాత కానీ లైట్ వేసినట్టు మనకు తెలియదు. ఎందుకంటే ఆ లైట్ ఆ నుంచి ఇటుకి రావడానికి 4 గంటలు పడుతుంది. అంటే ఏమని అర్థము, మనం 4 గంటల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు చూస్తున్నామని అర్థము. ఈ స్పేస్ అనేది అంతా కూడా ఎంత పెద్దగా ఉంటుందంటే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటంటే సూర్యుడి నుంచి నెప్ట్యూన్కి 4 గంటలు ట్రావెల్ చేయడానికి పడితే లైట్ ఆడ ఆన్ చేస్తే ఇటుకి చేరితే, అదే లైట్ మనకి ఇంకా నెక్స్ట్ ఇంకా మన నెప్ట్యూన్ ప్లూటో దాటిన తర్వాత అంతా ఎంప్టీనే అనమాట. ఏంటంటే చాలా స్పేస్ అనేది చాలా పెద్దది, మనం అసలు ఊహించలేనంత పెద్దది. తర్వాత మనం పోతా ఉంటే ఇంకా ఏమీ లేదనమాట. ఎన్ని రోజులు లేదు, సుమారుగా ఆ లైట్ స్పీడ్తో, అంటే ఈ లైట్ స్పీడ్తో పోతే కూడా 4 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఫస్ట్ ఇంక ఎక్కడన్నా పోవాలంటే ఆల్ఫా సెంచురీ అని ఒక వేరే స్టార్ ఉంది, సో ఆ స్టార్కి లైట్ వెళ్ళడానికి 4 సంవత్సరాలు పడుతుంది. మనకి అదేంటంటే 4 సంవత్సరాలు అంటే ఏంటో అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా మనం రాకెట్ ఎక్కి ఇప్పుడు ఉండే స్పీడ్తో కనుక మనము ఆల్ఫా సెంచురీ అనే మన పక్కింటికి, అంటే ఇంకా మన సోలార్ సిస్టమ్ తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్కడన్నా కాలు పెట్టాలంటే ఆల్ఫా సెంచురీ అనే దానికి పోవాలంటే మనము మనం ఇప్పుడున్న రాకెట్స్తో సుమారుగా 70,000 సంవత్సరాలు పడుతుంది అనమాట. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, నువ్వు నేనంతా కూడా 100 సంవత్సరాలే బతికేది చచ్చిపోతాము. కాబట్టి మనం 70,000 సంవత్సరాల్లో రాకెట్ ఎక్కిపోయే ఛాన్సే లేదనమాట. కాబట్టి అంతంత దూరాలు పోలేము కాబట్టి మనం ఇక్కడే కూర్చొని టెలిస్కోపులు వేసుకొని ఆ దూరంగా ఉండే గ్రహాలు, నక్షత్రాలు అసలు ఏం జరుగుతుంది అనేది మనము తెలుసుకోవడానికి ప్రయత్నం అనమాట ఇదంతా కూడా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మన పక్కింటి నక్షత్రం అన్నాం కదా, ఇంకా మన నక్షత్రం తర్వాత మన సూర్యుని తర్వాత ఇంకేమీ లేదు చుట్టూ. ఒకవేళ ఆ నక్షత్రం మీద వాళ్ళు ఒకవేళ దీపావళి పండుగ చేసుకుంటా అన్నారనుకోండి, ఉదాహరణకి ఆ వెలుగు మనకి కనపడడానికి, మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనకి దీపావళి పండుగ కనిపిస్తుంది అనుకోండి ఆ నక్షత్రం మీద, అంటే ఏమని అర్థం అంటే వాళ్ళు 4 సంవత్సరాల క్రితం జరిపుకుండే దీపావళి మనకి ఇప్పుడు కనిపిస్తున్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ మనం ఆ నక్షత్రం మీద మనకి దీపావళి పండుగ జరుగుతున్నట్టు, పటాకులు వెళ్తున్నట్టు ఉంటే
మనము ఆ చూసేది ఇప్పుడు జరగట్లేదు, యాక్చువల్ 4 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. అంటే ఏమని, బ్యాక్ టు ద ఫ్యూచర్ అంటే మనము ఏదైతే మనం ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనుకుంటున్నామో అది 4 సంవత్సరాల క్రితం జరిగిందనమాట. సో అలాగా మన కేవలము మన పాలపుంతలోనే అంటే మన మిల్కీవే గ్యాలక్సీలోనే ఒక పక్క నుంచి ఒక పక్కకి వెలుగు ప్రయాణించడానికి సుమారుగా 100,000 సంవత్సరాలు పడుతుందనమాట. అంటే ఉదాహరణకి మనం ఒక పక్కన ఉన్నామనుకోండి మన గ్యాలక్సీలో మిల్కీవేలో, ఇంకో పక్కన ఇంకొక భూమి ఉందనుకోండి ఎక్కడన్నా, అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారనుకోండి, అక్కడ కనుక వాళ్ళు ఒకవేళ దీపాల పండుగ చేసుకుంటే ఏమవుతుందంటే, మనకి ఇప్పుడు దీపాల పండుగ కనిపిస్తుంది అనుకోండి మన పాలపుంతలు అటు పక్కన దూరంగా కదా లాస్ట్ గ్రహం మీద, బా వాళ్ళు దీపాల పండుగ ఈరోజు చేసుకుంటున్నారు అనుకుంటున్నాం కదా, కానీ ఆ దీపాల పండుగ ఏంటంటే 100,000 సంవత్సరాల క్రితం జరిగిన దీపాల పండుగ అనమాట. సో ఇదేంది, కేవలం మన మిల్కీవేలో ఉన్న డిస్టెన్స్ మాత్రమే అనమాట. మన మిల్కీవే గ్యాలక్సీలోనే సుమారుగా 200 బిలియన్ సూర్యులు ఉన్నారనమాట, అంటే నక్షత్రాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఆకాశంలో చూసే నక్షత్రాలు, మనం ఒకవేళ మన పాలపుంతలో ఉండే నక్షత్రాలు చూస్తా అంటే అవన్నీ కూడా ఏంటంటే మన సూర్యుని మాదిరిగా ఇంకొక నక్షత్రం అనమాట. ఆ నక్షత్రాల చుట్టూ మళ్ళీ ప్లానెట్స్ ఉంటాయి మన మాదిరిగా, మన భూమి మార్స్ నెప్ట్యూన్ ఉన్నట్టు వాటి చుట్టూ కూడా గ్రహాలు ఉంటాయన్నమాట. సో మన పాలపుంతలోనే 200 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి మన పాలపుంతలు లాంటి మన మిల్కీవే లాంటి గ్యాలక్సీలు ఇంకొక 100 బిలియన్కి పైగా ఉన్నాయంట. అంటే ఇంకా మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాక్, ఇంకా మనకేమీ అర్థం కాదనమాట ఎంతెంత దూరం అని. మనం కేవలం మన నెక్స్ట్ మన పక్కింటి నక్షత్రానికి పోవడానికే మనకి 70,000 సంవత్సరాలు పడితే ఇంకా అసలు ఇంకా అవి ఇంకా మనం చూడడానికి ఇంక పోయే ఛాన్సే లేదనమాట వాటికి. మన జీవితకాలం చాలా తక్కువ కాబట్టి అంతంత దూరం వెళ్ళి చూడలేం కాబట్టి మనం ఇక్కడే ఉండి ఇప్పుడు చూస్తే ఒక నక్షత్రము చూస్తుంటే ఆ నక్షత్రంలో జరిగేదంతా ఇప్పుడు జరిగేది కాదనమాట, ఎప్పుడో పాతకాలంలో జరిగిందనమాట. అలాగే మనకి ఆ బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఆ నక్షత్రాలు గ్రహాలు అవన్నీ ఫామ్ అవుతా అన్నప్పుడు అక్కడి నుంచి వచ్చి ఆ సిగ్నల్ ఇప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే అది అప్పుడు జరిగింది, అప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు చూడొచ్చు అనమాట. ఈ టెలిస్కోపులు చేసే పని అది. ఈ భూమి మీద మనము సుమారుగా 8 బిలియన్ పీపుల్ ఉన్నాము. ఇంతవరకు సుమారుగా 100 బిలియన్ పీపుల్ పుట్టి చచ్చిపోయినారు. మనకి ఇది ఒక్కటే అనమాట ఇండ్లు, ఇంకా వేరే గ్రహాల మీద ఎక్కడే కానీ మనకి వేరే జీవాలు ఉన్నట్టు జీవులు ఉన్నట్టు అసలు తెలియదు అనమాట. ఎందుకంటే చాలా దూరం ఉన్నాయి, కనుక్కోవడం చాలా కష్టం, మనం పోలేము, మన జీవితకాలం సరిపోదు 70,000 సంవత్సరాలు మన పక్కింటి గ్రహానికి పోవడానికే. ఇంకా అది దాటి నక్షత్రాలు కనపడవు కండ్లతో, వాటి చుట్టూ ఏమేమి గ్రహాలు ఉన్నాయో కనపడవు, వాటిలో మనుషులు ఉన్నారా లేకపోతే వేరే జీవులు ఉన్నాయా ఏముందనేది కనపడదు అనమాట. ఇవన్నీ తెలుసుకోవడానికే ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం పిచ్చినా కొడుకులు ఊరికే ఎందుకు పోతున్నారు స్పేస్లోకి, ఏముందని ఆడ అసలు ఎందుకు పోవాలా, బిలియన్ బిలియన్ ఖర్చు పెట్టి ఈడ తిండి పెట్టుకోవచ్చు కదా బీదోళ్ళకి, అసలు ఫస్ట్ మనం బాగుపడచ్చు కదా అని అనుకుంటారు. అసలు ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది మానవాళి ఎప్పుడు మన బ్లడ్లో ఉందనమాట, మన డిఎన్ఏలో ఉంది. ఏంటంటే ఇప్పుడు కొలంబస్ టైంలో అప్పుడు ఏమనుకున్నారు, సముద్రాలు చూసి ఇంక ఈ సముద్రాలే ఉండేది, మా దేశం చుట్టూ ఈ సముద్రమే ఉండేది, ఇంక వేరే దేశాలే లేవనుకున్నారు. అట్లే కూర్చొని తింటా పడుకొని నిద్రపోతే ఈ రోజుకి ఎవరి దేశాల్లో ఎవరి కాంటినెంట్స్లో వాళ్ళు పడుకొని నిద్రపోతూ ఉండేవాళ్ళం, ఇట్లా వీడియోలు చూసుకుంటా ఉండేవాళ్ళమే కాదనమాట. ఏంటంటే వాళ్ళు సముద్రాలు జయించాలి, సముద్రం దాటాలి, అటుపక్క ఏముందో తెలుసుకోవాలి అని కష్టపడితే చాలామంది వేరే కాంటినెంట్స్ ఉన్నాయి, వేరే దేశాలు ఉన్నాయి మన భూమి మీద అని తెలిసిందనమాట. తర్వాత ఈ పిచ్చినాయిలు ఎందుకు ఎక్కుతున్నారు, ఎవరెస్ట్లు కొండలు ఎక్కుతున్నారు, అవి ఎక్కుతున్నారు వేస్ట్గా కింద పడి వస్తారు ఊరికనే అని అనుకుంటాం కదా. సో అలాగ పైకి ఎక్కగలిగితేనే మనము అసలు దాని పైన ఏముంది, ఆ పైనుంచి చూస్తే ఏముంది అని ఆలోచించగలుగుతున్నాయి. అరే ఇంకా ఎవరెస్టే ఎక్కగలుగుతున్నాం, దానిపైన ఇంకా ఎగురితే ఎలా ఉంటుంది అని ఆలోచించడం వల్ల మనం ఏరోప్లేన్లు కనుక్కోవడం జరిగింది. సో మనం ఏమీ చేయకుండా తిని పడుకొని నిద్రపోతే ఈరోజు అసలు ఈ మానవాళికి ఈ మనుగడకి ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ ఫోన్లకి ఇవన్నీ కూడా మనకి ఏమి ఉండవు అనమాట. అలా గాల్లోకి ఎగరడం వల్ల ఫస్ట్ ఫ్లైట్లు కనుక్కోవడం జరిగింది. తర్వాత ఇంకా పైకి పోతే మన ఏరోప్లేన్లు ఓన్లీ 10 కిలోమీటర్ల ఎత్తులోనే ఎగురుతాయి అనమాట భూమికి. ఇంకా ఆ పైకి పోతే ఏముంది, ఆ మేఘాలను దాటితే ఏముంది అనే ప్రశ్నలేసి ఇంకా రాకెట్లను ఆ పైకి పంపడం వల్ల మనము ఈరోజు మనకి వెదర్ మనం ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. అసలు భూమి చుట్టూ ఏం జరుగుతుంది, వాతావరణం ఎలా మూవ్ అవుతుంది, మేఘాలు ఎలా కదులుతున్నాయి, మనకి వర్షం ఎప్పుడు వస్తుంది, తుఫాన్ ఎప్పుడు వస్తుంది, బంగాళాఖాతం నుంచి తుఫాన్ ఎప్పుడు లేస్తుంది, ఎండ్రోల్లో వస్తుంది, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఉన్నదాన్ని ఏదైనా కూడా ఒకటి స్టడీ చేయడము,
దాని నుంచి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం అనమాట, ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది. ఇది మానవాళికి చాలా చాలా అవసరము. ఎంతసేపు తిని పడి తొంగుంటామంటే ఏమి జరగదనమాట. ఇప్పుడు అసలు సెల్ ఫోన్ లేకుండా బ్రతకలేకున్నాము. ఎన్నో కొన్ని వేల శాటిలైట్లు పైన 7,000-8,000 శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నమాట, మనకు కనపడవు కళ్ళకి. ఏరోప్లేన్ల కంటే చాలా పైన తిరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మన భూమిని గూగుల్ మ్యాప్స్ లేకుండా బ్రతకలేని రోజులు వచ్చినాయి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవాలంటే గూగుల్ మ్యాప్స్లో వెతుక్కుంటూ పోవాల్సిందే. అవి పనిచేయాలంటే శాటిలైట్లు ఉండాలి. పైన శాటిలైట్లు తిరుగుతుంటేనే మనం గూగుల్ మ్యాప్స్లో మనం ఎక్కడున్నాం, లొకేషన్ ఎక్కడ ఇవ్వాలి, ఎంత టైం పడుతుంది, ఇదంతా కూడా తెలుస్తుంది. లేదు తిని పడుకుంటామంటే ఇంక అంతే సంగతులు. ఇంకా మనం పాతకాలంలో మాదిరి కత్తులు తీసి పొడుచుకుంటా, రాజుల మాదిరికి యుద్ధాలు చేసుకుంటా గుర్రాల మీద ఉండేవాళ్ళము. సో మానవాళికి మనుగడ జరగాలంటే ఇంకా అసలు ఈ శాటిలైట్ల వల్ల, ఈ పైకి స్పేస్ లేకపోవడం వల్ల, ఈ టెలిస్కోపుల వల్ల మొత్తము మన భూమి మీద పంటలకి నీళ్లు, గ్రౌండ్ లోపల నీళ్ళు ఎన్ని ఉన్నాయి, పంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ కాలుతున్నాయి, ఎక్కడెక్కడ పొగలు వస్తున్నాయి, మన క్లైమేట్ చేంజ్, మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మనం బతకడానికి అసలు మనకి ఫ్యూచర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా కనుక్కోవాలన్నమాట. సో ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట, ఎక్కడ ఆగకూడదు అనమాట. ఎవడు చేసే పని వాడు చేస్తూ ఉంటాడు, తిని పడుకునే వాళ్ళు తిని పడుకుంటూ ఉంటారు, పని చేసేవాళ్ళు పని చేస్తుంటారు. చాలామంది సైంటిస్టులు వాళ్ళ జీవితాలనే ఫలంగా పెట్టి చాలామంది మానవాళికి మనుగడికి ప్రయత్నించి మనము ఈరోజు ఇక్కడికి తెచ్చినారనమాట. వాళ్ళ భుజస్కంధాల మీద ప్రతి జనరేషన్ కూడా ఆ ప్రీవియస్ జనరేషన్ యొక్క నాలెడ్జ్ మీద, వాళ్ళు కనుక్కున్న వాటి మీద, దాని మీద బేస్ అయ్యి మనం ఇంకా కొంచెం దానికి యాడ్ చేసి ఇంకా కొంచెం కనుక్కొని మళ్ళీ మన ఫ్యూచర్ జనరేషన్కి ఇంకా నాలెడ్జ్ని అందించి మనందరం కూడా ముందుకు వెళ్ళాలన్నమాట. ఏంటంటే అసలు మనము ఏంటి, మన ప్లానెట్ ఒక్కటేనా? ఇంతవరకు మనకు తెలిసింది ఏంటంటే మన ప్లానెట్ మీద ఒక్కదాని మీదే ఇట్లా మనం మాట్లాడుకుంటా యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటా ఉన్నామన్నమాట. మిగతా ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, అవి వాటిల్లో పరిస్థితులు ఏంటి, వాటిలో ఏమైనా జీవులు ఉన్నాయా, ఏంటి ఇన్ని నక్షత్రాలు, బిలియన్స్ ఆఫ్ నక్షత్రాలు, ఇసుక రేణువులు, భూమి మీద ఉండే ఇసుక రేణువులు అంతకంటే కూడా నక్షత్రాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఆ నక్షత్రాలు, అసలు ఈ బిగ్ బ్యాంగ్ ఇదంతా ఎలా జరిగింది, ఇవన్నీ ఎలా ఫామ్ అయింది, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా కూడా తెలుసుకోవడానికే ఈ రాకెట్లు, ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, వేల మంది పనులు చేసి గవర్నమెంట్స్, రకరకాల దేశాలు అన్నీ కలిసి చంద్రుని మీదకి వెళ్ళడము, మన ఇస్రో వెళ్ళినట్టు శాటిలైట్స్ పంపడము రకరకాల ప్లానెట్స్ మీదకి, అసలు అక్కడేమున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తూ ఉన్నాము. ఒకవేళ ఈ వీడియోలో మీకు ఏ ఒక్క పాయింట్ నచ్చినా, మీరేమన్నా కొంచెమన్నా తెలిసిందా, బాగా కొంచెమన్నా అర్థమైంది అంటే ఒకసారి షేర్ చేయండి ఈ వీడియోని, లైక్ చేయండి. మీకు ఏం విషయం బాగా నచ్చిందో, ఏ విషయం మీకు మైండ్ బ్లాక్ అయ్యి బద్దలైందో కింద కామెంట్స్లో పెట్టండి. మనుషులు స్పేస్లోకి ఎంత ఎత్తుకు పోయినారు, మనము అసలు చాలా దూరం ఏం పోలేదు, మనము ఎక్కడికి, మార్స్ మీదకి కూడా పోలేదు అనమాట. మన నెక్స్ట్ ప్లానెటే మార్స్, దాని మీదకి కూడా పోలేదు. సో మనుషులు అసలు పైకి ఎంత దూరం పోయినారు అనేదాన్ని ఈ వీడియోలో చెప్పినాను. ఈ వీడియో చూడండి.